సిద్ధార్థ్ శుక్ల మరణం వాళ్ళ కుటుంబాన్ని తీవ్రమైన విషాదంలోకి నెట్టేసింది ముఖ్యంగా సిద్ధార్థ్ శుక్లకు నలభై ఏళ్ళు వచ్చినప్పటికీ కూడా తను పెళ్లి చేసుకోకపోవడానికి గల కారణం ఏంటి అంటే సిద్ధార్థ్ శుక్లా తన తల్లి రీటా శుక్లా చాలా అటాచ్డ్ అని చెప్పుకోవాలి అయితే తన తల్లి లేకుండా తను ఎక్కువగా ఏ పనికి వెళ్ళడని కూడా తెలుస్తుంది ముఖ్యంగా చెప్పాలంటే ఏదైనా షూటింగ్కు వేరే ప్రదేశానికి వెళ్ళాలన్నా ఎక్కడికైనా సరే ఒక ప్రత్యేకమైన చోటుకి వెళ్ళాలన్నా కూడా తన తల్లి అనుమతి లేనిదే అలాగే తన తల్లి రాకపోతే అసలు శుక్లా వెళ్ళడు తన తల్లి అంటే తనకు అంత దగ్గరని చెప్పచ్చు అయితే సాధారణంగా మన ఇళ్లలో అమ్మ కూర్చి నాన్న కూర్చి అంటుంటారు అలాగే సిద్ధార్థ్ తన తల్లినిదే ఎక్కడికి వెళ్ళడు ఏం పని చేయడు అంత ప్రేమ తన తల్లి అంటే ఎందుకనంటే చిన్న వయసులో సిద్ధార్థ్ శుక్లాకు తండ్రి దూరం అయిపోయాడు అప్పటి నుంచి తన తల్లే అన్ని అయ్యి తనని పెంచింది ఇంకా అంతేకాకుండా సిద్ధార్థ్ శుక్లకు సిస్టర్స్ ఉన్నప్పటికీ కూడా వాళ్ళ వివాహ సంబంధితం వల్ల వాళ్ళు దూర ప్రదేశాలకు వెళ్ళిపోయారు అయితే ఇంటి నుంచి రా అంటే అంత్యక్రియలు పూర్తయిన తర్వాత సిద్ధార్థ్ శుక్ల వాళ్ళ అమ్మగారు ఇంటికి వెళ్ళిన తర్వాత ఆవిడ చాలా బాధకి ఆందోళనకి తీవ్రమైన నిరాశకి గురైనట్టు తెలుస్తోంది దీనికి గల కారణం ఏంటి అంటే చెట్టుంత కొడుకు పొద్దున లేస్తే అమ్మ నాకు కాఫీ ఇవ్వు అంటూ అలాగా ప్రతిసారి ప్రతి రోజు కూడా తన ఇంట్లో సిద్ధార్థ్ శుక్ల ఎప్పుడూ తన తల్లితో మాట్లాడుతూనే ఉండేవాడు అలాంటిది ఇంటికి వెళ్ళిన తర్వాత ఒక్కసారిగా మూగపో సిద్ధార్థ్ శుక్లా గొంతు నుంచి ఏమీ రాదు అసలు సిద్ధార్థ్ శుక్లా ఏ ఎక్కడా లేడు అన్న బాధను తెలుసుకున్న రీటా శుక్లా గారు చాలా ఆవేదనకు గురైనట్టు తెలుస్తుంది ముఖ్యంగా సిద్ధార్థ్కి కొన్ని కొన్ని అలవాట్లున్నాయి సాయంత్రం పూట కాఫీ తీసుకుని తన తల్లితో కూర్చుని ఎక్కువగా ఆ కాఫీని తాగుతూ ఇద్దరు కూడా టైం స్పెండ్ చేస్తుంటారు ఇదే విషయాన్ని తన సోషల్ మీడియా ద్వారా ఎన్నోసార్లు పంచుకున్నాడు నా తల్లితో ఈరోజు కాఫీ టైం చాలా బాగా నడిచింది అని చెప్పడం జరిగింది అయితే ఇక ఎప్పుడైతే అంత్యక్రియలు పూర్తి చేసుకుని కాఫీ టైంకి ఇంటికి వెళ్ళిందో తన తల్లి పక్కన కూర్చోడానికి సిద్ధార్థ లేకపోవడంతో ఒక్కసారిగా ఆవిడ బాధను మొత్తం కన్నీళ్ల రూపంలో బోర్మన ఏడ్చేశారు అయితే సిద్ధార్థ్ శుక్లాకు అకస్మాత్తుగా ఈ రకంగా రావటం అసలు ఆవిడ ఊహించలేదని ఎప్పుడూ కూడా గుండె సంబంధిత వ్యాధులు తనకి ఎప్పుడు లేవు అంటూ సిద్ధార్థ్ శుక్లా వాళ్ళ అమ్మగారు రీటా శుక్లా గారు చెప్పడం జరిగింది ఏది ఏమైనప్పటికీ కూడా ఇటువంటి బాధాకరమైన విషయం అందరినీ కూడా కరిచివేస్తుంది